महिमा కలుగును గాక ఈ సమయమందు దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ఆత్మీయ బిడ్డలైనటువంటి వారందరికీ దేవుని వాక్యం ఇంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరకు శుభవందనాలు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రియమైన వచ్చి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథాలలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాము. ఈరోజు మన యొక్క అంశము స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన అనే అంశం మీద కొద్ది నిమిషాలు ధ్యానము చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, దయగల మా యేసు ప్రభు, కృపగల మా రక్షక, కరుణ వాత్సల్యత కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయమందు నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి ఈ పునరుద్ధరణ దినమందు ఈ రీతిగా ప్రభు ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా నీ ప్రజలను కలుసుకొని వారితో కలిసి మేము కూడా ఆరాధించడానికి, మాతో కలిసి వారు కూడా ఆరాధించడానికి నువ్వు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామములో నడిచే నాకు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథాలలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాము. భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథాలలో 92వ కీర్తన 1వ వచనములో వ్రాయబడిన మాట ఒకటి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ లోకములో ఏది మంచిది అని మనం ఆలోచన చేస్తే దేవదేవుడిని స్తుతించటమే మంచిది. మనము దేవుడిని ఆరాధన చేసినప్పుడు, దేవుడిని మనము స్తుతిస్తున్నప్పుడు మన శరీరములో ఉన్న అన్ని అవయములు కూడా ఆయన నామమును గణపరుస్తాయి, ఆయన నామాన్ని మహిమపరుస్తాయి. ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరుస్తూ, ఎప్పుడైతే దేవుడి నామాన్ని మనం మహిమపరుస్తామో మన ఆధ్యాత్మికమైన జీవితములో మనము నూతన బలాన్ని, నూతన శక్తిని మనము పొందుకోగలుగుతాము. ప్రభునందు ప్రియమైన వారికి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన లేఖన గ్రంథాలలో దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 33వ కీర్తనలో బౌద్ధవచనములు ఒక మాట మనకు కనబడుతుంది. 33వ కీర్తన 1వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనము దేవుడిని స్తుతించుట వలన మనకు ఆనందము కలుగుతుంది. స్తుతిలో ఉన్న ఆనందము, స్తుతించడం ద్వారా వచ్చే ఆశీర్వాదము, స్తుతించడం ద్వారా వచ్చేవంటి మేలులు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ భయంకరమైనటువంటి వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని వణికిస్తూ ఉన్నది. ఇది భయంకరమైన విపత్తు నుండి మనమందరము కూడా తప్పించబడాలి అంటే, ఈ భయంకరమైన విపత్తు నుండి మనం విడిపించబడాలి అంటే మనము చేయవలసినది ఒకటే, ఏమిటంటే
మన సృష్టించినటువంటి సృష్టికర్తైన వంటి దేవాకి దేవుడికి మన రెండు చేతులు పైకెత్తి దేవా నీవు తప్ప మాకెవరు సహాయము చేయువారు లేరు ఈ భయంకరమైనటువంటి విపత్తు నుండి ఈ భయంకరమైనటువంటి వైరస్ నుండి మమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవాకి దేవుడిని ఒక్కడవే అని మనమందరము కూడా దేవుడిని చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి ప్రభువుని ఎలా స్తుతించాలి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో రాయబడిన మాట ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు నిజముగా యేసయ్య మాట్లాడుతున్న మాటలు మానవ జీవితానికి మార్పు కలుగు చేస్తాయి యేసయ్య మాటలో ఏమున్నది శక్తి ఉన్నది యేసయ్య మాటలో ఏమున్నది మేలు కలిగించే మాట యేసయ్య మాట ఎటువంటిది శక్తివంతమైన మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు విరిగి హృదయాలు విరిగిపోతాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు శాంతి లేని వారికి శాంతి కలుగుతుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు మనిషి అంతరంగములో ఉన్న పాపము పెళ్లిగించబడుతుంది ఈ సమర స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు మధ్యలో సంభాషణ జరుగుతున్నట్లుగా చూడగలుగుతున్నాం ఆ సందర్భములో ప్రభు యేసుక్రీస్తు వారు సమర స్త్రీతో అంటారు దేవుడు ఆత్మ కనుక ఆయనని ఆరాధించిన వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని యేసు ప్రభు వారు చెప్పారు ఈరోజు రమారమి మనకు మరి మార్చి 22వ తేదీ మొదలుకొని ఈ ఏప్రిల్ 26వ తేదీ వరకు ఇంచుమించు 6 వారాలు అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎన్ని రకాలైన కష్టాలు మనకు కలుగుతున్నాయో తెలుసా ఆరాధన చేయడానికి సరైన పరిస్థితులు అనుకూలంగా లేవు ఆరాధన చేయడానికి సరైనటువంటి పరిస్థితులు మనకు కనబడట్లేదు అయితే ఈ రోజు దేవుని మందిరాల్లో ఆరాధన లేదు ఆరాధన లేదని చేతులు కట్టుకొని గృహాల్లో కూర్చుంటే సరిపోతుందా ఆరాధన మందిరంలో చేయడానికి వీలు కుదరలేదు కానీ నీ ఇంటిలో నీవు ఆరాధన చేయడానికి చాలా అవకాశం ఉంది నీ గృహంలో నువ్వు ఆరాధన చేయడానికి చాలా అవకాశం ఉంది దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఆయనకి ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి దినాలు ఈ దినాలై ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మనం దేవుడిని ఎలా ఆరాధన చేయాలి దేవుడిని ఆరాధన చేస్తున్నప్పుడు మనం మైమర్చిపోవాలి ఈరోజు నువ్వు ఆరాధన చేస్తున్నావా నీతి మంతుల గుడారాల్లో రక్షణ సునాదాలు వినబడాలని వాక్యం సెలవిస్తుంది మరి మందిరములో ఆరాధన చేయడానికి వీలు లేదు కాబట్టి నీ ఇంటిలో ఆరాధన చేస్తున్నావా నీ ఇంటిలో స్తుతి గీతాలు పాడుతున్నావా నీ ఇంటిలో ప్రభు సన్నిధిలో చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుడిని ఆర్భాటం చేస్తున్నావా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించిన వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి ఈరోజు ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమిటి ఆ సందర్భము చూడండి ప్రపంచ దేశం అంతా కూడా తల్లకిందులు అయిపోతుంది ఈ వైరస్ నుండి తప్పించబడాలి ఎలా ఏం చేస్తే మనం తప్పించబడతాం అని శాస్త్రవేత్తలు అనేక మంది ప్రజలు చాలా సతమతమైపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయము ఏమిటి అంటే గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే గమనించండి మనమందరము కలిసి దేవుని బిడ్డలమైన మనమందరము సంఘములో కూడుకోవడానికి మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎవరు మట్టుకు వారు మీ గృహాల్లోనే మీకు సమయం ఉన్నప్పుడు వీలు కుదిరినప్పుడు మీరు ఎవరి మట్టుకు వారే
ఆరాధన చేయండి ప్రభువా మా దేశం యొక్క పరిస్థితి ఏమిటి మా దేశాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మల నుంచి విడిపించండి అని నీవు ఎలుగెత్తి ఘనమెత్తి నువ్వు దేవుడిని ఆరాధన చేసినప్పుడు ప్రభువుని స్తుతించినప్పుడు మన దేశాన్ని ప్రపంచ దేశాలని చుట్టుముట్టువంటి ఈ భయంకరమైన విపత్తు నుండి విడిపించగలిగినది ఒక స్తుతి ఆరాధన స్తుతి ఆరాధనలో ఏమున్నదండి శక్తి ఉన్నది ప్రభావం ఉన్నది స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు నిన్ను మైమర్చిపోయి దేవుని అభిషేకము నీ మీదకు దిగినప్పుడు ఆ అభిషేకముతో నువ్వు దేవుడిని స్తుతిస్తున్నప్పుడు పరలోక గడప కొమ్ములు పునాదులు కదిలిపోతాయి అంత శక్తి స్తుతి ఆరాధనలో ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువునందు ప్రియమైన వచ్చి దేవుని బిడ దేవుని ప్రజలారా దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సోదరులారా అపొస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనములో ఒక మాట కనబడుతూ సందర్భం కనబడుతుంది అక్కడ రాయబడిన మాటలో ఏముందంటే పౌలు శీల వారిద్దరూ కలిసి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు గమనించినట్లయితే ఒక యవనస్తురాలు ఆమెని పూతోను అనే దెయ్యము పట్టింది ఆ దెయ్యము పట్టి ఆమె సోది చెప్తుంది ఆమె సోది చెప్పుట ద్వారా తన యజమానికి చాలా లాభం సంపాదిస్తుంది ఆమెలో ఉన్న ఆ దెయ్యము పౌలు శీలను గురించి మాట్లాడుతుంది వీరు ఎవరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురపరచుదురు ఎంత చక్కని మాట అండి వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుదురు అంటే రక్షణ మార్గము ఈరోజు చాలా మంది క్రైస్తవయానిది మతము అంటారు కానీ బైబిల్లో వ్రాయబడిన మాట మతము కాదు ఇది నాశనమైపోతున్న మానవ జాతికి మార్గమై ఉన్నది ఈ మార్గము ఏ మార్గము జీవ మార్గము సత్య మార్గము ఈ మార్గములో ప్రయాణము చేసిన ప్రతి మానవుడికి శాంతి దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ఈరోజు ఆ శాంతి ఆ సమాధానము ఆ నెమ్మది నీకు కావాలని నువ్వు అనుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు నోరు తెరిచి ప్రభువా నాకు శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు సహాయం చేయమని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు అయితే ఆ పేరు యొక్క పౌలు శీల వారిద్దరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోతున్న వారిని చూచి ఈ దెయ్యము ఏం చెప్తుందంటే దేవుని దాసులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుదురు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ ఎప్పుడైతే ఈ యొక్క చిన్నది ఈ దెయ్యం పట్టినటువంటి స్త్రీ యవనస్త్రాలు మాట్లాడుతుందో పౌలు యొక్క హృదయంలో ఏం కలిగిందంట వేదన కలిగిందంట వేకులు పడ్డాడంట బాధపడ్డాడంట గమనించండి ఎంత బాధపడ్డాడు అంటే యవనస్తురాలైన స్త్రీ ఏమి ఇలాగైపోతుంది ఏంటి అని ఒకరోజు ఆమెను గురించి ఆలోచించినప్పుడు వెంటనే ఆమెకున్నటువంటి దెయ్యము ఆమెను విడిచిపోయింది ఆమెకున్న దెయ్యం ఆమెను విడిచిపోయింది ఈమె చేస్తున్న పని ఏంటంటే ఆ దెయ్యము ఆమె ఆ యొక్క యవనస్తురాలైనటువంటి స్త్రీలో ఆ దెయ్యం ప్రవేశించి ఏమండి సోది చెప్పటము ప్రారంభించింది చాలా మంది ఇదివరకు దినాలు వస్తూ ఉండేవారు సోది చెప్తాం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అని వస్తూ ఉండేవారు అలాంటి వారిని చాలా మంది చూసుకుంటారు కదండి చాలా మంది చూసే ఉంటారు ఇప్పుడంటే ఎవరు రావట్లేదు కానీ ఆ దినాల్లో వచ్చేవారు అయితే
గమనించినట్లయితే ఈ దెయ్యము సోది చెప్పి తన యజమానికి లాభమును సంపాదించేదంట, ధనమును సంపాదించేది. ఆమె ఇచ్చిన ధనముతో యజమానుడు ముందుకు కొనసాగుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో గమనించండి, ఈ యవనస్తురాలు పట్టిన దెయ్యము పౌలు శీల ప్రార్థించగా దెయ్యము విడిచి వెళ్ళిపోయింది. వెంటనే ఇప్పుడు యవనస్తురాలు సోది చెప్పట్లేదు, సోది చెప్పడం శక్తి లేదు, బలము లేదు. ఎందుకంటే ఆమెలో ఉన్న దెయ్యము ఆమె అలా వాడుకుంది, అలా నడిపించింది. ఈనాడు చాలా మంది ఆ యవనస్తురాలను ఎలా దెయ్యం బట్టి వాడుకుందో, చాలా మందిని దెయ్యాలు బట్టి దేవుడిని ఆరాధించనివ్వకుండా, దేవుడిని స్తుతించనివ్వకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించనివ్వకుండా, దేవుని సన్నిధిలో పాటలు పాడనివ్వకుండా, దేవుని సన్నిధిలో పాటలు పాడనివ్వకుండా, దేవుని సన్నిధిలో వాక్యం చదవనివ్వకుండా, దేవుడికి దూరముగా చేస్తున్న ఈ దెయ్యాలన్నీ కూడా గమనించండి. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, అక్కడ ఆ యవనస్తురాలు సోది చెప్పడం చేత కావట్లేదు. ఏమి జరిగింది అని చాలా రకాలుగా ఆలోచించారు. విషయం తెలిసింది, పౌలును శీలను ఇద్దరు తీసుకుని వెళ్ళి సమాజ మందిరంలో వారిని కొట్టి, బట్టలు ఊడిపోయినంతగా కొట్టి, రక్త బొమ్మడుగులు కొట్టమెట్లాడుతున్న వారిని తీసుకెళ్లి శరశాలలో పడేశారు, శరశాలలో పడేశారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలకు ఆరాధన లేదండి, మాకు ఆరాధన చేయలేడానికి అవకాశాలు లేవండి. ఎప్పుడు దేవుని మందిరం తలుపులు తెరుస్తారు, ఎప్పుడు మందిరం తలుపులు తెరుస్తారు, ఎప్పుడు ఆరాధన చేస్తామని అడుగుతున్నారు చాలా మంది. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మనకు సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోమంటుంది దేవుని వాక్యం. మన సమయం ఉన్నప్పుడు సమయాన్ని పాడు చేసేసాం, కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ పౌలు శీల వాళ్ళిద్దరు శరశాలలో ఉన్నారు. శరశాలలో ఉండి ఏం చేస్తున్నారు? పౌలు, నిన్ను బట్టి నేను వచ్చాను, నాకు ఈ దెబ్బలు తగిలాయి. శీల, నిన్ను బట్టి నేను వచ్చాను, ఈ దెబ్బలు తగిలాయి. పౌలు చెప్పట్లా, ఒకరి మీద ఒకరు చెప్పుకోవట్లేదు. ఏం చేస్తున్నారు? ఒకరు ఒకరికి ఒకరు కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో ఆ శరశాలలోనే చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ఏమండి మరి ప్రభువుని ఆరాధన చేస్తున్నారా? సంతోషం ఉండి ఆరాధన చేయట్లేదు. శరీరం అంతా కూడా రక్తపు మడుగులతో నింపబడి ఉన్నది, శరీరం అంతా కూడా తీపి పడుతుంది, శరీరం అంతా గాయపరచబడింది. ఆ గాయాలతోనే, ఆ దెబ్బలతోనే ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. మనం ఆరాధన చేయగలమా? ఈ దినాలు ఏ దినాలు? ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేసుకునే దినాలు, హృదయాన్ని పరిశీలన చేసుకునే దినాలు. నేను ఎలా ఉన్నాను? నా విశ్వాసం ఎలా ఉంది? నా భక్తి ఎలా ఉంది? ఆలోచన చేయగలిగిన దినాలివి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా ఈ పౌలు శీల ప్రభువుని ఆరాధన చేస్తున్నాయి. ఏమని ఆరాధన చేస్తున్నాయి? హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలే ప్రతి చోట, పాడాలే ప్రతి నోట, పాడాలే ప్రతి చోట, పాడాలే ప్రతి నోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారండి. కష్టాలు కలిగిన కన్నీరు మిగిలిన స్తుతి పాటలే పాడాలి, ప్రభు యేసుని వేడాలి, ఆయనను వేడుకోవాలి. దేవుని ప్రజలారా, ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు వలన, ఈ వైరస్ వలన నీ ఇంటిలోనే కూర్చొని మామిడి పండు మగ్గినట్టు మగ్గిపోతే ప్రయోజనం లేదు. నువ్వు చేయవలసింది ఏమిటి తెలుసా? ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఆరాధన చేయాలి. ఏ ఆరాధన? స్తుతి ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఈ ఆరాధన చేయటం వలన నీకు మేలు కలుగుతుంది. నువ్వు బంధించబడిన బంధకాల నుండి ప్రభు యేసు క్రీస్తు నామము ద్వారా నీకు విడుదల విమోచన కలుగుతుంది. అటువంటి కృప నీకు కావాలా? పౌలు శీల పాటలతో ప్రభుని ఆరాధన చేస్తున్నారు. పాటలతో ప్రభుని ఆరాధన చేస్తున్న పౌలు శీలను బట్టి మధ్యరాత్రిలోని వారు బంధించబడిన వంటి బంధకాల నుండి విడుదల పొందారు. వారు సంఖ్యలు ఊడిపోయాయి, భూకంపం వచ్చింది, శరసాలు పునాదులు కదిలిపోయాయి, అంతగా ఆరాధన చేశారు. ఈ రోజు నువ్వు ఎలా చేస్తున్నావు ఆరాధన? ఈరోజు నువ్వు ఎలా చేస్తున్నావు ఆరాధన? నువ్వు చేస్తున్న ఆరాధనలు ఏముండాలి తెలుసా? దేవుని శక్తి నువ్వు కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ఆరాధన పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవానికి నువ్వు వెళ్ళాలి. అటువంటి అభిషేకం కలిగిన ఆరాధన, అటువంటి అభిషేకం కలిగిన స్తుతి ఆరాధన ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడే నీకు విడుదల కలుగుతుంది. దావీదు ప్రతి దినము తాను సితార తీసుకొని ప్రభువుని ఆరాధన చేస్తుండేవాడు, ప్రభువుని ఆరాధన చేస్తుండేవాడు. అందుకే 157వ కీర్తనలు అంటాడు, దేవుని స్తుతించుడి అంటున్నాడు. మనం ఎవరిని స్తుతించాలి? దేవుడిని స్తుతించాలి. ప్రభువా, ఈ వచ్చినటువంటి శ్రమను బట్టి నీకు వందనాలు, ఈ వచ్చిన విపత్తును బట్టి నీకు స్తోత్రాలు అని నువ్వు దేవుడిని స్తుతిస్తుంటే ఈ విపత్తు నుండి, ఈ శ్రమల నుండి నిన్ను విడిపించుటకు తన దక్షిణాస్త్రను చాపుతాడు నీ మీదకు. కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది. మనం దేవుడిని స్తుతిద్దాం. దేవుని మనం స్తుతించుట వలన ఆశీర్వదించబడతాం. దావీదు రచించిన కీర్తనన్నింటిలో కూడా ప్రభువును స్తుతించినట్లుగా కనబడుతున్నాయి. అంతేకాదు, పౌలు శీల ప్రభువును స్తుతించాయి, వారు స్తుతించారు, మేలు పొందుకున్నారు, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విపత్తు వలన, ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్కి నువ్వు భయపడకుండా నన్ను విడిపించగలిగిన వాడు నా దేవుడని నువ్వు రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభువును గణపరిచినట్లయితే దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ వాక్యం ఉంటున్న పిల్లలందరినీ సురక్షితంగా కాపాడి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. మీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయంలో ఎంతమంది వాక్యం వింటున్నారో, వింటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించు, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎవరెవరు ఏ రకమైన ఇబ్బందులు చేత నలిగిపోతున్నారో యేసు క్రీస్తు నామములో మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి ఆరాధన, నిన్ను స్తుతించి ఆరాధన చేస్తే దేవా భయంకరమైన బంధకాల నుండి విడుదల చేయగల దేవుడవు. పౌలు శీలను మా ముందు పెట్టారు. మీ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపు చేయబడునుగాక. యేసు నామములో నడిచే నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.